హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వసతి దీవెన అయితే ప్రారంభించనున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ ఒకసారి చూద్దాము. పేదలకు పెద్ద చదువుల లక్ష్యంగా జగనన్న వసతి దీవెన. విజయనగరంలో నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏటా ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ వారికి 15,000, డిగ్రీ ఆపై కోర్సుల విద్యార్థులకు 20,000 హాస్టల్ మెస్ ఛార్జీల నిమిత్తం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ. ఫ్రెండ్స్, జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు మొదటి విడతలో 5,000, రెండవ విడతలో 5,000, మొత్తం 10,000. అలాగే పాలిటెక్నిక్ విద్యార్థులకు మొదటి విడతలో 7,500, రెండవ విడతలో 7,500, మొత్తం కలిపి 15,000. డిగ్రీ ఆ పైన చదివే విద్యార్థులకు మొదటి విడతలో 10,000, రెండవ విడతలో 10,000, అలాగే మొత్తం కలిపి 20,000 అందించడం జరుగుతుంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఐటీఐ నుండి పీజీ వరకు చదువుకునే వారికి 2 వాయిదాలు కలిపి జగనన్న వసతి దీవెన క్రింద అందించే మొత్తం 2,300 కోట్లు. దీనికి తోడు జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఏప్రిల్ లోపు జగనన్న విద్యా దీవెన క్రింద అందించే మొత్తం దాదాపు 3,700 కోట్లు. ఫ్రెండ్స్, మీరు ఈ పథకానికి అర్హులా కాదా, సో అర్హులు కాకపోతే ఏం చేయాలి అనే దానికి పైన మనకు టోల్ ఫ్రీ నెంబర్ 1902 ఇవ్వడం జరిగింది. సో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, జగనన్న వసతి దీవెన కింద ఈరోజు విజయనగరంలో సీఎం ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. దీని క్రింద 11,87,904 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. పేదరికం కారణంగా యువక విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యం ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన మరో హామీని అమలు చేస్తున్న సీఎం. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఏ చదువు చదువుతున్న వారికి ఎంత ఇస్తారో మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు జిల్లాలకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య అయితే ఇవ్వడం జరిగింది. సో మొదటి విడతలో ఎంత చెల్లిస్తారో కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మరియు టెట్ డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్ కోసం మరియు ఎక్సలెంట్ నోట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.